ఈ సమావేశానికి వచ్చేసిన మా పాస్టర్ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. 2014లో రాష్ట్ర విభజన ఆంధ్రుల కోరింది కాదు, కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఆనాడు రాష్ట్రం కష్ట పరిస్థితులు ఉన్నా, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ప్రజలకి లోటు లేకుండా పరిపాలించారు చంద్రబాబు నాయుడు గారు. కులం మతం ప్రాంతం అతీతంగా అందరూ బాగుపడాలా, అందరూ పైకి రావాలా, మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత చిన్న రాష్ట్రం ఇప్పటికీ, కలిసికట్టుగా మనందరం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని మళ్ళీ నంబర్1 చేద్దాం అనే లక్ష్యంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఇక్కడున్న పాస్టర్లు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే క్రిస్మస్ కానుక అందజేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెళ్లి కానుక కూడా ఇస్తాం జరిగింది. అంతేకాకుండా జెరూసలంకి వెళ్లాలంటే కూడా సబ్సిడీ ద్వారా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందజేశారు. ఈ నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు పట్టణానికి బరియల్ గ్రౌండ్ కావాలంటే 25 కోట్ల విలువైన భూమిని బరియల్ గ్రౌండ్గా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. కమ్యూనిటీ భవనం కట్టుకోవాలంటే 50 లక్షల రూపాయలు ప్రభుత్వ డబ్బుని ఖర్చు పెట్టి భూసేకరణ చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే గతంలో మేము చెప్పుకోలేదు, అందుకే ఓడిపోయినాం. చేసిన పనులు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఒక ప్రధాన పార్టీగా మా పైన ఉంది. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ చర్చ్ దగ్గర కానివ్వండి, ఏ గుడి దగ్గర కానివ్వండి, ఏ మసీద్ దగ్గర గొడవలు జరిగేది కాదు. అంటే అందరం హాయిగా ఎవరు వాళ్ళ బాధ్యత సమాజంలో నిర్వహించే విధంగా ఆనాడు ఉండేది. కానీ ఈ ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గుడులే కాదు చర్చల పైన కూడా దాడులు జరిగినాయి. అనేక మంది పాస్టర్లను ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం. చాలా మంది నేను కలుస్తాం జరుగుతుంది, వాళ్ళ బాధలంటే నేనే ఆశ్చర్యపోయా. అంటే ఈ పాదయాత్రలు నేను నేర్చుకుందేనంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్టర్లు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధితులయ్యారు. మనందరూ తెలిసిన విషయమే, చాలా ఇండిపెండెంట్ చర్చెస్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. గతంలో మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చే అర్హత శాశ్వతంగా ఉంటే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది 3 సంవత్సరాలు కుదించారు. పెళ్లి కానుక విషయం మీకు తెలిసిందే, ఇప్పుడు లేదు. పండగలకు ఇచ్చే కానుక ఎత్తేశారు. కులం మతం ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాల లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం, మీరు కానివ్వండి నేను కానివ్వండి, అందరం ఒక మతాన్ని నమ్ముకుంటాం, మిగతా మతాల్ని గౌరవిస్తాం. కానీ జగనన్న వ్యక్తికి ఒకే మతం ఉంది, ఒకే కులం ఉంది, అది క్యాష్. నేను ఓపెన్గా చెప్తున్నా, పెద్దలు చెప్పినట్లు 136 రోజు పాదయాత్ర చూస్తే అడుగడుగున ప్రజల్ని హింసిస్తాం, పేదల్ని ఇబ్బంది పెడతాం. అంటే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆయన చుట్టుపక్కల 4 దొంగలు తప్ప ఎవరు బాగుపడలేదని బలంగా నేను నమ్మాను. దాని తర్వాతనే పెద్దలు నేను కోరాను, మీటింగ్ పెట్టండి, పాస్టర్లు కూడా సమస్యలు చాలా ఉన్నాయని తెలుసుకున్నాను, మనందరం చర్చించుకోవాలా, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలా, ఏ తెల్లోడో ఢిల్లీడో చేయడు, మనందరం ఒక రాష్ట్రం, ఒక ఆంధ్ర రాష్ట్రం, అందరం కులం మతం ప్రాంతం అతీతంగా కలిసిమెలిసి బతికితేనే ఆంధ్ర రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురాగలుగుతాం లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇక్కడున్న నేను ఎక్కువ మాడేదానికన్నా ఇక్కడున్న పెద్దల దగ్గర నుంచి గత 4 సంవత్సరాలు 2 నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి,
అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మీరు ఏమ ఆశిస్తున్నారో చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశాను మీకు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసినగా పెద్దల్ని నేను కోరుకుంటున్నా అందరికీ నమస్కారం లోకేష్ బాబు గారికి నమస్కారములు అలాగనే నా పేరు వేలుపుల ప్రభుదాస్ గూడూరు జెరూసలేం ప్రేయర్ హౌస్ కనుక నాకు నలుగురు పిల్లలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా చక్కగా ఎంబీఏ బిడ్డలిద్దరిని చదివించడానికి ఏర్పాటు కలిగింది అది కేవలం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పిల్లలు బాగా చదువుకున్నారు ఇప్పుడు ఏదో చిన్న జాబ్స్ చేసుకుంటూ వస్తున్నారు చాలా ధన్యవాదాలు లోకేష్ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగనే నా సమస్య ఏంటంటే సార్ ఆ పాస్టర్లకి హెల్త్ కార్డు అవసరం సార్ ప్రాముఖ్యమైంది ఎందుకంటే గత 3 సంవత్సరాల ముందు కరోనాలో చాలా మంది పాస్టర్స్ చాలా మంది పేదవాళ్ళు చనిపోయారు సార్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా డబ్బు ఖర్చు అయింది అది ఆధార్ కార్డు కూడా పనిచేయలేదు హెల్త్ కార్డు చాలా అవసరం సార్ అలాగే మీ పీరియడ్లో దేవుడు గెలిపిస్తాడు ఐడెంటిటీ కార్డు కూడా కావాలి సార్ పాస్టర్స్కి ఈ రెండు తమరు చేయాలని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పెద్దలు ప్రభుదాస్ గారు అడిగినట్లు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పిల్లలందరూ బాగా చదువుకోవాలి పీజీ కానివ్వండి విదేశాల్లో కూడా చదువుకుని దేశానికే ప్రయోజకులుగా మారాలన్న లక్ష్యంతో ఆనాడు అనేక స్కీమ్స్ తీసుకొచ్చాం మన పిల్లలు చదువుకునే దానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాం అంతేకాకుండా మన రాష్ట్రాన్ని కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి తద్వారా నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కూడా ఆనాడు పనిచేశాం ఇప్పుడు రెండు పోయినాయి అంటే పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ ఎత్తేశారు విదేశీ విద్య కట్ చేశారు ఇంకా పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేనేలేదు దీనివల్ల ఒక తరం ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు గమనించాం అందుకే రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఎత్తేసిన విద్యకు సంబంధించిన అంటే ఉన్నత విద్యకు సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే ఉందో అది మళ్లీ మేము ప్రవేశపెడతాం అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్కన హెల్త్ కార్డ్స్ మీరు చెప్పారు బలంగా నేను నమ్మేది ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కేర్ వచ్చేయాలి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ సక్రమంగా నడిపించలేక ఎన్నికల ముందల ఒక డబ్బు కన్నా ఎక్కువ ఖర్చు అవుతే అది మొత్తం నేను కవర్ చేస్తాను ఆరోగ్యశ్రీ కింద అని జగన్ గారు చెప్పారు కానీ ఇప్పుడు చేయలేకపోతున్నారు హాస్పిటల్కి బాకీలు పెట్టేశారు దానివల్ల హాస్పిటల్కి ఎవరిని వెళ్తే లేదు ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వాలి ఇప్పటికీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ట్రీట్మెంట్ చేయలేమని వెనక్కి పంపించే పరిస్థితి కనపడుతుంది రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ముందల ఆరోగ్యశ్రీని మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తాం పేదరికంకి కులం మతం లేదు అందరికీ యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఒక ప్రైవేట్లోనే కాదు నేను నిన్న మొన్న వెంకటగిరిలో టీ విత్ లోకేష్ కాస్త డిన్నర్ విత్ లోకేష్ అయిపోయింది అక్కడున్న పెద్దలతో మాట్లాడుతుంటే ఒక మంచి సలహా చెప్పారు అన్నా మీరు కేరళ చూడండి కేరళలో హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి చూడండి దానికి ధీటుగా ఆంధ్ర హాస్పిటల్స్ ఎందుకు ఉండవు అని మంచి ప్రశ్న అడిగారు ఒక నిపుణుడు ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్ రెండు సమానంగా తీసుకెళ్తాం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులం పెట్టుబడులు పెంచుతాం మెరుగైన సదుపాయాలు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం రెండోది పెద్దలు గమనించాల్సింది ఏంటంటే పాస్టర్లకి గౌరవ వేతనం ఇస్తామని ఈ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పింది ఇప్పుడు కనీసం 10% మందికి వచ్చే పరిస్థితి లేదు అది మనందరూ తెలిసిన విషయం రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ మెకానిజం మొత్తం స్ట్రీమ్లైన్ చేసి ఎట్లయితే ఇప్పుడు బటన్ నొక్కితే కారు టాక్సీ ఇంటికి వస్తుందో బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుందో అలా
మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి మీ ఐడెంటిటీ కార్డ్స్ కూడా సింపుల్ గా బటన్ నొక్కితే మీకు వచ్చే విధానం ఏర్పాటు చేసి బాధ్యత మేము తీసుకుంటాం. దీని ద్వారా ఒక గుర్తింపు ఉంటుంది. రెండోది గౌరవ వేతనం ఇవ్వాల్సింది ఏదైతే ఉందో ఈ ఐడెంటిటీ కార్డ్ ద్వారా డైరెక్ట్ గా మీకు అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. థాంక్యూ. నా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. దేవుడు మీ పాదయాత్రను ఇంకా దీవించాలని కోరుకుంటున్నాం. మేము చెప్పాలనుకున్నది మీరు చెప్పారు. దేవుడు మీ నోటి నుండి పలికిచ్చాడని నేను అనుకుంటున్నాను. పాస్టర్లకు గౌరవ వేతనం అనేది ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించింది. ఎంతమందికి ఆ గౌరవ వేతనం అందుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం అనేక సార్లు అది రిజెక్ట్ అయిపోయింది. నాకున్నటువంటి నేను చదువుకున్నటువంటి థియలాజికల్ స్టడీస్లో నాకున్నటువంటి సర్టిఫికెట్ ఉంది, నాకు వైట్ రేషన్ కార్డు ఉంది, నాకున్నటువంటివి అన్ని ఉన్నా కూడా అనేక మార్లు రిజెక్ట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మన ప్రభుత్వం ఒకవేళ మీ ప్రభుత్వం మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని ఒక ప్రాపర్గా ఒక వే ఆఫ్ ఆర్డర్లో ఉన్నటువంటి ప్రతి గురువును గౌరవిస్తూ ప్రతి గురువు యొక్క కష్టాలను, ఎందుకంటే కరోనాలో ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక కష్టాలు పడ్డాం, సంఘాలు జరగక ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలను పోషించలేక, ఇటువంటిది గవర్నమెంట్ నుండి ఒకసారి పాస్టర్కు వస్తే ఇది ఎంతగానో చేయుతుగాను ఆసరాగాను ఉంటుందని మేము భావిస్తూ మీకు ఈ విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలు చెప్పినట్లు నిన్న పురోహితులతో మీటింగ్ జరిగింది. ప్లీజ్ కూర్చో. అక్కడ ఒక ఆయన చెప్పారు నాకు, అన్నా మీరు గతంలో నిరుద్యోగ వృత్తి పెట్టినప్పుడు వేదిక పాఠశాల నుంచి మేము అందరం చదువుకున్నాం, ఆ సర్టిఫికెట్ మీరు రికగ్నైజ్ చేయలేదని. చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే కొన్ని విషయాలు తెలియకుండా పొరపాట్లు చేస్తాం. సో ఆనాడు జరిగింది. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చినప్పుడు మొత్తం డేటా కరెక్ట్ గా చేస్తే ఎవరు ఎవరిని కలవకుండా, అంటే అధికారుల చుట్టూ తిరగకుండా డైరెక్ట్ గా ఇది అందజేయాలనేది బాబు గారు నాకు డైరెక్షన్ ఇచ్చారు. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నా, కొల్లు రవీంద్ర గారు యూత్ అఫేర్ మినిస్టర్ గా ఉన్నారు. సో మా ఇద్దరిని ఒక కమిటీ వేసి చేయండి, నిరుద్యోగ యువత యువకులు ఎవరు అంకలు పరిగెత్తకూడదు, మీరు డైరెక్ట్ గా అందజేయాలంటే చాలా స్ట్రీమ్ లైన్ చేశాం, ఇది మిస్ అయిపోయాం. దానివల్ల పాపం పురోహితులకి అన్నాడు దెబ్బ రాల. సో పొరపాట్లు జరిగినాయి. సో ఈ పాదయాత్ర ద్వారా అయన్ని తెలుసుకుంటాను, అయన్ని సరిదిద్దుకుంటున్నాం. అది నేను మా అధ్యక్ష వారు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తాం సార్. సో తప్పనిసరిగా మీరు చెప్పినట్లు గౌరవ వేతనం అందిస్తాం. ఇంకో పక్కన మొత్తం మెకానిజం స్ట్రీమ్ లైన్ చేయాలండి. ఈరోజు బటన్ నొక్కితే అన్ని మన దగ్గరకు వచ్చే సందర్భం, అలాంటిది ఎందుకు ప్రభుత్వం అందజేసి సంక్షేమం రావట్లేదనేది పెద్ద ప్రశ్నగా మారింది. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్ట్ చేపట్టాం. ఏంటంటే మొత్తం డేటా అంతా సింగిల్ మాడ్యూల్లోకి తీసుకురావాలి, తద్వారా వాట్సాప్ కానీ టెలిగ్రామ్ ద్వారా డైరెక్ట్ గా మీకు సంక్షేమం రావట్లేదంటే ఈ కారణాలు రావట్లేదు, ఈ కరెక్ట్ చేయండి అని ట్రాన్స్పరెంట్ గా చెప్పాలన్న ప్రాజెక్ట్ ప్రారంభించి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వం ఎత్తేసింది. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వం చుట్టూ కాదు, ప్రభుత్వం మీ చుట్టూ తిరిగే విధం ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం, తప్పనిసరిగా చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు కిషోర్ కుమార్. ప్రధానంగా రెండు సమస్యలు మీరు దృష్టికి తీసుకురావాలని నేను అనుకున్నాను. మొదటిది బరియల్ గ్రౌండ్ సార్, ప్రధానమైనటువంటి సమస్య ఇది. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో చాలా వరకు ఈ బరియల్ గ్రౌండ్ అనేది లేదు సార్. చాలా దూరం నుంచి ఎవరైనా చనిపోతే వారిని తీసుకొని వచ్చి గూడూరుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. అందులో కూడా మేము అక్కడికి తీసుకురావడానికి కూడా ఎంతో ఖర్చు చేసి తీసుకొస్తున్నాం, కాబట్టి పొద్దుపోయిందని అలాగే వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రధానమైనటువంటి సమస్య బరియల్ గ్రౌండ్. రెండవది ఏంటంటే కమ్యూనిటీ హాల్ సార్. మా క్రిస్టియన్లో ఉన్నటువంటి వారు ఏదైనా వివాహాలు చేసుకోవాలన్నా, ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా, యానివర్సరీ కార్యక్రమాలు చేసుకోవాలన్నా మాకంటూ ఒక కమ్యూనిటీ హాల్ లేదు. మేము ఏదో షాదీ మంజిల్కో లేకపోతే ఎక్కడైనా కళ్యాణ మండపాలకో వెళ్ళి బుక్ చేసుకొని ఖాళీ ఉంటే మేము ప్రోగ్రామ్ సర్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మాకంటూ ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం సార్. పెద్దల్ని ఒక విషయం గమనించమంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బరియల్ గ్రౌండ్స్ కోసం అవసరమైన భూమి కొనుగోలుకి
52 కోట్ల రూపాయలు అన్నాడు ఖర్చు పెట్టాం. కానీ అది సరిపోలేదు. ఈసారి స్ట్రక్చర్డ్గా దామాషా ప్రకారం తీసుకుని తప్పనిసరిగా ముందల నియోజకవర్గ స్థాయి దగ్గర నుంచి ఏర్పాటు చేసుకుని గ్రామం వరకు బరీల్ గ్రౌండ్స్ అవసరమైన భూమి కొనుగోలు చేస్తాం. దానికి అవసరమైన ప్రహరీ కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రహరీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన బరీల్ గ్రౌండ్లు కూడా ఆక్రమించేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేస్తుంటే వచ్చి కలిసి నాకు చెప్పారు, అన్నమ్మా బరీల్ గ్రౌండ్ని ఆక్రమించి భవనాలు కట్టేస్తున్నారన్నా అని. అలా ఆక్రమించిన రాత్రి ఎట్లా పడుకుంటారో దేవుడికి తెలియాలి. ఆ పరిస్థితి వచ్చింది. సో తప్పనిసరిగా ప్రహరీ గోడలు కూడా కట్టాలి. అది టేకప్ చేస్తాం. కమ్యూనిటీ హాల్స్ విషయంలో ఇది తెలుగుదేశం పార్టీ కొత్త కాదు. 1995 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆనాడు నుంచి మొన్నటి వరకు కూడా కమ్యూనిటీ హాల్స్ కట్టేదానికి నిధులు కేటాయిస్తాం జరిగింది. అది తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ దామాషా ప్రకారం తీసుకుని నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ దెన్ మండలం అట్లా యాక్టివిటీ పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం కడతాం. ఆ డౌట్ మీకు అవసరం. థ్యాంక్ యూ. అన్న నమస్తే. అన్న నా పేరు అనురాగ్, సూళ్ళూరుపేట నుంచి సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ పాస్టర్ అన్న. నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉందన్న. ఇప్పుడు నేను మాస్టర్స్ చేస్తున్నాను థియోలాజికల్ స్టడీస్. అయితే మేము ఇప్పుడు బ్యాచిలర్ ఇన్ డివినిటీ అనే కోర్స్ చేస్తామన్నమాట పాస్టర్స్ అవ్వడానికి. అది 4 ఇయర్ కోర్స్ అన్నమాట. ఒక ఈచ్ ఇయర్ వచ్చి మేము 1 లాక్ ఫీ కడతామన్నమాట. సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంది అంటే గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఏమైనా ఉంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము పాస్టర్ ట్రైనింగ్ కోసమే ఒక 150 నుంచి 200 స్టూడెంట్స్ ఉన్నారన్న. హైదరాబాద్లో ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ అని ఒకటి ఉంది, గుంటూరులో బెతెల్ బైబుల్ కాలేజ్ ఉంది. ఈ రెండు థియోలాజికల్ పాస్టర్స్ ట్రైనింగ్ కోసం ఉన్న కాలేజెస్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 150 టు 200 స్టూడెంట్స్ బయటకు వస్తారు పాస్టర్స్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు. సో ఇందులో చాలామంది పువర్, ఫినాన్షియల్ స్టేటస్ చాలా లోలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మాస్టర్స్ చేసిన మాకు కూడా, చేసే మాకు కూడా కష్టాలు ఉంటాయి. సో గవర్నమెంట్ నుండి మాకు ఎడ్యుకేషన్ తరపున ఏమైనా హెల్ప్ ఉంటే, స్కాలర్షిప్స్ ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా, అందులో కూడా మాకు థియోలాజికల్ స్టడీస్ ఉంటే మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అది కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్న. థ్యాంక్ యూ. అనురాగ్ గారు, యూ హావ్ గివెన్ మీ మై న్యూ టేక్ అవే ఫర్ ద డే. అంటే ఇది కొత్త విషయం, ఇన్నాళ్ళు నేను నాకు తెలియని కూడా తెలీదు. నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదములు. ఇది తప్పనిసరిగా నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించి కమిటీలో మేము డిస్కస్ చేసి దీనిపైన మా విధి విధానాలు మేము ప్రకటిస్తాం. ఇది మంచి ఐడియా ఇచ్చారు, బట్ ఐ నీడ్ టు డిస్కస్. కొంచెం మేము ఇంటర్నల్గా చర్చించిన తర్వాత దీనిపైన నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. వేదిక మీద అలంకరించిన గౌరవనీయులు పెద్దలు, మరి నారా లోహిత గారు, లోహేష్ గారికి తోటి సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సార్, నా ప్రశ్న ఏంటంటే వెంకటేశ్వర నియోజకవర్గంలో ఇండిపెండెంట్ సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వారికి ప్రత్యేకమైన చర్చలు లేవు. అలాగే వాళ్ళు జీవనం కూడా సరిగా జీవించుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకేమన్నా జీవనవతి కల్పించి సేవలో ముందుకు సాగించని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చాలా క్లియర్గా స్ట్రైట్ క్వశ్చన్ అడిగేశారు. అన్నా పెద్దలు మీరు కోరిన విధానంగా 1995 నుంచి కూడా ఎవరన్నా చర్చ్ కట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం చేస్తాం జరిగింది. అంటే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ తీసుకున్నాం. కార్పొరేషన్ ద్వారా ఆనాడు నిధులు కూడా కేటాయిస్తాం జరిగింది, ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్తో పాటు మన కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించలేదు. తూతూ మంత్రంగా కేటాయించిన నిధులు సంక్షేమ కార్యక్రమాలు
పేరు తో వాడుకున్నారు తప్ప నిజం ఎజెండా ఏదైతే కార్పొరేషన్ కుందో అది వాళ్ళు నిలబెట్టుకోలేదు. దానివల్ల అందరు ఇబ్బంది పడిన విషయం వాస్తవం. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఏ విధానం అయితే పాటించామో ఆ విధానం మిమ్మల్ని తీసుకొస్తాం. రెండోది గౌరవేతరం అనేది ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను, అది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ టేకప్ చేస్తుంది. సభకు నమస్కారం. నా పేరు రెవరెండ్ రవీంద్ర. అన్నా, ప్రస్తుత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే చాలా నేరాలు మితిమీరిపోయినాయి. అలాగే మరి ప్రాముఖ్యంగా చర్చ్ పాస్టర్ల మీదను అలాగే చర్చెస్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అన్నా, మరి మీ ప్రభుత్వం వస్తే దాన్ని ఎలా అరికడుతుంది? బాబు గారు అంటే చట్టాలు ఉల్లంఘించే వాళ్ళకి భయం. లోకేష్ అనే వ్యక్తి కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే బాబు గారు ఒప్పుకోరు. బాబు గారు ప్రభుత్వం అధికార ప్రభుత్వంలో చట్టాలు అందరికీ సమానంగా అప్లై చేస్తారు, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఉండదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మారినాయి. ఒక వ్యక్తిని వైకాపా నాయకులు కొట్టి తగలబెట్టి చంపేస్తే 10 లక్షల రూపాయలు అమౌంట్ ఫిక్స్ చేశారు. ఒక చెల్లి పైన మానభంగం చేస్తే 1 అమౌంట్ ఫిక్స్ చేశారు. వైకాపా నాయకులు కిడ్నాప్ చేస్తే 1 అమౌంట్ ఫిక్స్ చేశారు. మొన్న వెంకటగిరిలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఆంధ్ర రాష్ట్రం పాత బీహార్ లాగా మారిపోయింది. హత్యలు, మానభంగాలు, మన ఇటుపక్కన కిడ్నాప్లు, దాడులు, అంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినా ఒక ట్వీట్ పెట్టినా మాట్లాడినా ఇమ్మీడియట్ గా మనపైన దాడి చేస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే పాస్టర్ గారిని తిరిగి ఆ చర్చిలోకి అడుగుపెట్టినా లేదండి, బయటికి గెంటేశారు, చర్చిలోకి అడుగుపెట్టలా, చర్చి పైన వైకాపా జెండా ఎగిరిస్తారు. ఎక్కడ పోతున్నామండి సమాజం? నేను ముందలే చెప్పా, మనందరం ఒక మతం పాటిస్తాం, మిగతా మతాల్ని గౌరవిస్తాం. అది లేకుండా పోయింది. దానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు. ఇన్ని దాడులు జరిగినాయి, ఇన్ని హత్యలు జరిగినాయి, ఇన్ని మానభంగాలు జరిగినాయి, సొంత ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు, అది అందరం చూసాం. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారండి. ముఖ్యమంత్రి గారు డీజీ గారిని పిలిచి ఏం జరుగుతుంది, ఏం తమాషా నా సిస్టము, ఏం చేస్తున్నారు, కనీసం మాట్లాడారా? లేదు. దానివల్లనే ఈరోజు దాడులు పెరిగిపోయినాయి. దానివల్లనే గుడులపైన దాడులు జరుగుతున్నాయి, చర్చలపైన దాడులు జరుగుతున్నాయి, పాస్టర్లపైన కూడా ఏకంగా దాడులు జరుగుతున్నాయి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏనాడైనా ఒక్కరిపైన దాడి జరిగిందని నాకు తెలిసినందుకు జరగలేదు. జరుగుంటే నా దృష్టికి తీసుకురండి. ఏ ఒక్క చర్చి పైన దాడి జరగలేదు, ఏ ఒక్క గుడి పైన దాడి జరగలేదు, ఏ ఒక్క మసీదు పైన దాడి జరగలేదు. అంతెందుకు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా ముందల హైదరాబాద్ ఎలా ఉండేదండి? మత ఘర్షణలో రోజు కూడా జరిగేది. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినది ఎలా అయిందండి హైదరాబాద్? ఇప్పుడు మత ఘర్షణలు జరుగుతున్నాయా? లేదు. 1 లీటర్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఆనాడు మేము బీజేపీతో పొత్తులో ఉన్నా క్రిస్మస్ కానుక ఇచ్చాం, రంజాన్ తోఫా అందజేశాం. ఎందుకంటే కులం, మతం, ప్రాంతం అతీతంగా అందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో. సరే, రేపు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వచ్చిన నిమిషం తర్వాత మీరు చూడండి లా అండ్ ఆర్డర్ ఎట్ట సెట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన క్షణం లా అండ్ ఆర్డర్ ఎట్ట సెట్ అవుతుందో చూడండి. భయపడతారు అందరు, ఈ వైకాపా నాయకులు కూడా భయపడతారు, ఎందుకంటే ఆయన ఎవరిని వదిలిపెట్టరు. సో ఆ సందేహం మీకు అవసరం, ఆ డౌట్ మీ మనసులో పెట్టుకోదండి. థ్యాంక్ యూ అన్నా. ఈరోజు సుదీర్ఘంగా పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనందరం చర్చించాం. ఇప్పటికీ నేను చెప్పినట్లు తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అయితే మీ అభివృద్ధి కోసం
ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేసిందో ఆ విధానాన్ని మళ్ళీ మేము తీసుకొస్తాం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అంతేకాకుండా కొన్ని విషయాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అంటే ఈ మీటింగ్ తో పాటు ఇతర మీటింగ్లో కూడా మేము చర్చించినప్పుడు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే అర్హత. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది అది కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. పెద్దలు చెప్పినట్లు అడుగడుగున ఇబ్బందులే ఉన్నాయి. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే శాశ్వతంగా ఉండేదో ఆ విధానం మళ్ళీ మేము తీసుకొస్తాం. రెండోది, ఇప్పటికీ పెద్దలు చెప్పారు మైనారిటీ కార్పొరేషన్ అంటే ముస్లిం సోదరులు ఉంటారు. ముస్లిం సోదరులకి వాళ్ళ సమస్యలు బాగా తెలిసిన విషయం. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవ సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తాం జరుగుతుంది. అంటే గతంలోనే నిధులు కేటాయిస్తాం. మీ సంక్షేమ అభివృద్ధి కోసం దామాష ప్రకారం నిధులు కేటాయించి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు సందేహం అవసరం లేదు. ఇంకా దాడులు హత్యలు ఇబ్బంది పెడతామనేది తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేదు, జరగదు. మీకు సందేహం అవసరం లేనే అవసరం లేదు. మేము మీకు అండగా నిలబడతాం. అందరి తరపున మేము పోరాడతాం. నేను మిమ్మల్ని కూడా కోరేది, ఇప్పటికీ చిన్న రాష్ట్రం ఏం, గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం వెనుకబడింది. పెట్టుబడులు లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఆంధ్ర రాష్ట్రం దేంట్లో నంబర్ వన్ అంటే దాడిలో, దేంట్లో నంబర్ వన్ అంటే మానభంగాలు, దేంట్లో నంబర్ వన్ అంటే కిడ్నాపులు. విచిత్రమైన అంటే వైకాపా నాయకులపైన వైకాపాలే దాడి చేసి మనం చూసాం. నేను పాదయాత్ర చేసిన నియోజకవర్గంలోనే అవి జరిగినాయి. అంటే ఒక ల్యాండ్ మాఫియా, ఒక గంజాయి మాఫియా, ఇవన్నీ తయారైపోయినాయండి. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. మన రాష్ట్రాన్ని మనమే కష్టపడి మళ్ళీ నంబర్ వన్గా తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఇక్కడున్న పాస్టర్లు కూడా కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డ్ ఒకసారి చూడండి. ఇది ఈరోజు లోకేష్ వచ్చి మాడతాం కాదు, మీరు మా ట్రాక్ రికార్డ్ చూడండి. అన్న విశ్వవిఖ్యాత నరసార్వ బొమ్మ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఏనాడైనా కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టామా? ఏనాడైనా ఒక మతాన్ని తక్కువ చూపు చూసామా? దయచేసి మీరే ఒకసారి చూడండి మా చరిత్ర. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా మనకి ఎలాంటి లోటు లేకుండా బాబు గారు ఆనాడు పరిపాలించారు. ఎజెండా ఇస్ వెరీ సింపుల్, పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం. దానికి మీ సహకారం చాలా అవసరం ఉంటుందని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ తప్పనిసరిగా మీరు చెప్పిన ఇష్యూస్ అని నేను రాసుకున్నా. తమ్ముడు కూడా మంచి ఐడియా ఇచ్చాడు, అనురాగ్ మంచి ఐడియా ఇచ్చాడు, అది కూడా నేను టేకప్ చేస్తానని ఈ సభాముఖం మీ అందరూ నేను హామీ ఇస్తూ నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం.